రోజు ఆగస్ట్ 15న ఒకటిన్నర టైంలో మా ఎస్ఐ గారికి ఒక 100 కాల్ వచ్చింది. 100 కాల్ లో నేను బట్టపాలెం చెందిన పుల్లమ్మ అనే ఆమెని ఆ కూతురుని అక్కడ బ్రహ్మారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర బంధించి ఆ అమ్మాయిని చంపబోతున్నారు, మీరు వచ్చి రక్షించుకున్నారని మా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇది వచ్చింది. 100 కాల్ ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఈ విషయం మా ఎస్పీ గారికి కూడా తెలియజేశాం ఇమీడియట్లీ. తర్వాత మా ఎస్ఐ గారు రష్ అయ్యి ఆ అమ్మాయిని సేవ్ చేశారు. సేవ్ చేసి ఆ క్రమంలో ఇక్కడ అంటే అక్కడ చాలా ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని తాళ్ళతో కట్టేయటం, తర్వాత కత్తులతో బెదిరించడం, ప్లస్ గొడ్డలతో చేయిపోవటం అంటే నరకపోవటం ఇవన్నీ చేశాడు. పెట్రోల్ కూడా పోశాడు. మా మా సిబ్బంది ఇమీడియట్లీ రష్ అయ్యి వాళ్ళని సేవ్ చేశారు. సేవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. దీని మెయిన్ కారణం అంతకుముందు బిఫోర్ మార్చి నెలలో ఒక అంటే ఈ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డికి ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని దీంట్లో విక్టిమ్స్ ఈ మౌనిక అండ్ అనురాధ అని వాళ్ళకి సంబంధించిన అబ్బాయి, వాళ్ళ అనురాధ వాళ్ళ అబ్బాయి, ఈ అమ్మాయిని ఇది బ్రహ్మారెడ్డి కూతుర్ని లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు మేజర్స్, ఇద్దరు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని తర్వాత మా ఎస్పీ గారిని కలిశారు. ఎస్పీ గారు వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళ మీద తగిన రక్షణ కల్పించమన్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి రక్షణ కల్పించా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రమంలోనే ఈ రెడ్డిస్ కొంత బ్రహ్మారెడ్డి వాళ్ళ వైఫ్ వాళ్ళ బంధువులు వాళ్ళ ఇళ్ల మీద ఇది దీంట్లో విక్టిమ్స్ ఇళ్ల మీద 15 తారీఖు వెళ్ళి మా అమ్మాయిని ఎట్టని తెప్పిండి, మా అమ్మాయిని చూపిండి అని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళ కులం పేరుతో దూషిస్తే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఇళ్ల మీదకి వెళ్ళిన మొత్తం అందరినీ అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళీ ఈ అమ్మాయి బంధువులు అంటే భార్గవి, అమ్మాయి పేరు భార్గవి, భార్గవి బంధువులు అంటే బ్రహ్మారెడ్డి ప్లస్ వాళ్ళ మదరు ఇద్దరు వెళ్ళి మా ఎస్పీ గారిని కలిసి మా అమ్మాయిని మాకు చూపించలేదు, ఆ అమ్మాయితో మాట్లాడండి అని చెప్తే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మళ్ళీ మా ఎస్ఐ గారు మేము వాళ్ళ తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడేయడం జరిగింది. ఆ మాట్లాడే క్రమంలో నాకు ఇష్టపూర్తిగా నేను ఆ అబ్బాయి తోటి, అబ్బాయి పేరు సాయిరాం, సాయిరాను ఆ అబ్బాయి పేరు, ఇద్దరు ఇష్టపూర్తిగానే వివాహం చేసుకున్నాము, ఎటువంటి మాకు ఇబ్బందులు లేవు, మేము మేజర్స్ అని చెప్పారు. అదే వాళ్ళకి చెప్పాము, అయిపోయింది. అదే క్రమంలో అది మనసులో పెట్టుకుని బ్రహ్మారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి నిన్న ఇక్కడ నీళ్లు పట్టుకోవడానికి నైట్ టైంలో ఈరోజు 15th నైట్ 8 అవర్స్ లో నాగార్జున కెనాల్ నుంచి వాటర్ వస్తే 1:30 ఆ టైంలో 12:30 ఆ టైంలో పట్టుకునేప్పుడు వీళ్ళిద్దరూ కారంతో అటాక్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ బ్రహ్మారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు వీళ్ళిద్దరి మీద అటాక్ చేసి కత్తులతో బెదిరించి ఈ అమ్మాయిని పట్టుకుని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి నిర్బంధించారు. ఆ క్రమంలోనే మా ఎస్ఐ గారు వెళ్ళి సేవ్ చేశారు. దాని మీద మా ఎస్పీ గారు ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాని మీద కఠినమైన సెక్షన్లు రిజిస్టర్ చేయమన్నారు. దాంట్లో కిడ్నాపింగ్ కేసు కట్టాము, అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాము, ఎస్టీఎస్సీ కేసు కఠినమైన సెక్షన్లన్నీ వేసి దీంట్లో దానికి రావాల్సిన సెక్షన్లన్నీ వేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఆ క్రమంలోనే మా సిఐ గారు, మా ఎస్ఐ గారు, మేము, మా సిబ్బంది వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇద్దరిని వాళ్ళని తదుపరి విచారణ నిమిత్తము వాళ్ళని కోర్టులో హాజరుపరిచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని మా ఎస్పీ గారు ఆదేశించారు. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం.